ఇది అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తర్వాత ఈ వ్యాధికి మనం వాడే రెమెడీసివిర్ ఈ మందుల గురించి కూడా ఈ రోజు నేను సెక్రటరీ గారితో మాట్లాడాను అది సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కాకుండా ఫార్మసిటికల్ కౌన్సిల్ కు సంబంధించిన ప్రైస్ కంట్రోల్ కూడా అట్ ది ఎర్లీస్ట్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది నా కమిటీ కూడా నేను రేపు 17 18 తారీఖుల్లో వాళ్ళని మీటింగ్ పిలిచి ఆ డ్రగ్ ప్రైస్ కంట్రోలింగ్ ఆర్డర్ ప్రకారం వాట్ ఇస్ దట్ వి ఆర్ ఇంప్లిమెంటింగ్ అని చెప్పి ఈ లోపే మీరు నన్ను ఈ పదవి నుంచి కూడా ఎందుకంటే మాట్లాడి 10 మందికి మంచి చేసే వాళ్ళు ఎవరిని మీరు పదవిలో ఉంచదలుచుకోలేదు బాలశౌర్ గారికి ఇమ్మని చెప్పి చెప్పారు సరే అదేమవుతుందో తర్వాత చూద్దాం ప్రస్తుతానికి నేను ఈ పదవిలో ఉన్నప్పుడు నేను ప్రజలకు చేయవలసిన మంచి నా సహాయశక్తిలా నేను చేస్తాను వారిని కూడా మీటింగ్కి నేను పిలిచి అట్ ద ఎర్లీయెస్ట్ ఇప్పుడు ఏదైతే ఒక సెట్ని 30-32,000కి అమ్ముతున్నారో ఇప్పుడు నలుగురు మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వస్తున్నారు నాలుగో మ్యానుఫ్యాక్చరర్ కూడా ఐసీఎంఆర్ అప్రూవల్ వచ్చేస్తుంది ఆ వచ్చిన తర్వాత ఈ ప్రైస్ని మనం డ్రాస్టికల్గా కంట్రోల్ చేసి ఆ కంట్రోల్ చేసిన తర్వాత ఆ మెడిసిన్ని మనం ప్రభుత్వం తరపున అవైలబుల్గా చేసి 10 మందికి మనం అందిస్తే ఎందుకంటే థర్డ్ స్టేజ్ ఇనిషియల్ స్టేజ్లో మనకి ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు వాడేది క్లోరోక్విన్తో కొంతవరకు కంట్రోల్ అవుతుంది బట్ ఆక్సిజన్ అన్ని స్టేజ్లోనూ కావాలి వెంటిలేటర్ సపోర్ట్ అనేది ఫైనల్ స్టేజ్లో రెమెడీసివిర్ ఇచ్చినప్పుడు ఆ వెంటిలేటర్ తోటి ఆక్సిజన్ కూడా అంటే ఫోర్స్డ్ ఇంజెక్షన్ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ రిక్వైర్డ్ ఎందుకంటే ఆ ఊపిరితిత్తులకు సపోర్ట్ అది అదర్వైజ్ మామూలుగా అయితే మన ఆక్సిజన్ అనేది ఒకసారి పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆక్సిజన్ సప్లై ఈస్ ఎ మస్ట్ సో ఎంత ఆక్సిజన్ వీలైతే అంత ఆక్సిజన్ని ఈ సెంట్రలైజర్ సిస్టమ్ ద్వారా ప్రతి హాస్పిటల్స్లో కూడా అతి తక్కువ ఖర్చుతో మనం చేయొచ్చు సో కాబట్టి మీరు ఒక ఇంపార్టెంట్ కోర్ కమిటీస్ లాగా వేసి ప్రతి జిల్లాకి ఆర్ ప్రతి ఒక ఆర్డీఓ హెడ్ క్వార్టర్స్కి మళ్ళీ అక్కడ మన పార్టీ వాళ్ళే ఉండాలి మన అడుగులకి మడుగులు వచ్చే వాళ్ళే ఉండాలి మళ్ళీ మనం 10వ క్లాస్ పాస్ అయిన మనం ఎవరినైతే వేసుకున్నామో మన గ్రామ సేవకులే ఈ సేవ చేయాలి అని కాకుండా ఆ కాంపిటెంట్ పీపుల్ని చేయండి